శేషన్ లాంటి వారు ఎప్పుడూ ఒకసారి గాని కనిపించరు. ఆయన లాంటి వ్యక్తి ఎన్నికల కమిషనర్గా రావాలి. ప్రధాని తప్పు నిర్ణయం తీసుకున్నా చర్య తీసుకునే ధైర్యం ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రావాలి. ఈ మాటలు ఎవరో అన్నవి కాదు, దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన అభిప్రాయం. ఎన్నికల కమిషనర్ నియామకాలపై విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మాటలు. ఇంతకీ సుప్రీంకోర్టు చెప్పిన టిఎన్ శేషన్ ఎవరు, ఏంటాయన గొప్పతనం అనేది తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం లేదు. మనలో చాలామందికి ఓటర్ కార్డు ఉంటుంది, అందులో ఫోటో కూడా ఉంటుంది. అంతకుముందు ఫోటో ఉండేది కాదు. ఆ పేరుతో ఎవరైనా ఓటు వేసేందుకు వెళ్తే ఆ పేరుకు సరిపోయేలా కొన్ని గుర్తింపు కార్డులుంటే సరిపోయేది. ఓటర్ స్లిప్తో పాటు రేషన్ కార్డ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లి ఆయా పోలింగ్ బూత్లలో ఏజెంట్ అంగీకారం తెలిపితే ఎవరి ఓటైనా ఎవరైనా వేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో దొంగ ఓట్లకు చాలా అవకాశం ఉండేది. అయితే ఆ పరిస్థితిని మార్చింది మాత్రం సిఈసిగా టిఎన్ శేషన్ టైంలోనే. ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడమే కాదు, అప్పట్లో ఇష్టారాజ్యంగా ప్రచారం చేసే విచ్చలవిడితనానికి చెక్ చెప్పారు. ఏకంగా కేంద్ర మంత్రులనే డిస్మిస్ చేయాలని ప్రధానమంత్రికి ఘాటుగా లేఖ రాశారు. కొన్నిసార్లు ప్రధానితోనూ తలపడ్డారు. ఆయన ఒక్కడి వల్లే ఇదంతా సాధ్యమైందా అంటే పలువురు అధికారులు చొరవ తీసుకున్నారని చెప్పాల్సిందే. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో ఎన్నికలను నిర్వహించే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను పూర్తి ఆదర్శవంతంగా నడిపించాలంటే ధైర్యంగా ఉన్న అధికారి కావాల్సిందే. అదే సమయంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అలాంటి వ్యక్తుల్లో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్ టిఎన్ శేషన్ ఒకరు. టిఎన్ శేషన్ అసలు పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో 1932 డిసెంబర్ 15 జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అక్కడే చదివి అదే కాలేజీలో పాఠాలు చెప్పారు. 1954 సివిల్స్ లో ఐఏఎస్ సాధించి తమిళనాడు క్యాడర్ కి వచ్చారు. కలెక్టర్గా ఉన్న సమయంలో పలు సంస్కరణలు చేపట్టారు. 1959 జయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. 1968 హార్వర్డ్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ పూర్తి చేశారు. తరువాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 1985-88 మధ్య అడవులు పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారిగా ఉన్నారు. అయితే తెహ్రీ సర్దార్ సరోవర్ ప్రాజెక్టులను వ్యతిరేకించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆయన మాటను ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడి నుండి 1989 కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. అదే సమయంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగాను కొనసాగారు. అనంతరం కేంద్రం 1990 శేషన్ను ఎన్నికల ప్రధాన కమిషనర్గా నియమించింది. ఆ నియామకం కూడా సంచలనమే. అప్పటి న్యాయశాఖ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి పలుమార్లు కోరడంతో పాటు రాజీవ్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఆ బాధ్యతను తీసుకునేందుకు ముందుకొచ్చారు. 1990 డిసెంబర్ 12 నుండి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఉన్నారు. ఆ సమయంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని పరిశీలిస్తే ఫోటోతో కూడిన ఓటర్ ఐడి కార్డుల జారీ, గోడలపై రాతలు బంద్ చేయడం, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు పరిమితులు విధించడం, ఆధ్యాత్మిక కేంద్రాల్లో విద్యా సంస్థల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధం, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుండి పరిశీలకులు నియమించడం, ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటంపై నిషేధం, మైకుల పరిమితి, వాహనాల పరిమితి, పార్టీల ఆస్తుల ప్రకటన, పార్టీలకు ఇచ్చే డొనేషన్లపై ఖచ్చితమైన రసీదుల జారీ నిబంధన ఉండేలా దాదాపు 150 నిర్ణయాలను అమలు చేశారు. అంతేకాదు, సంస్థాగతంగా పార్టీలు ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికల వివరాలను తమకు తెలపాలని, లేకుంటే పార్టీల గుర్తింపు రద్దు చేస్తామని ప్రకటించి సంచలనం రేపారు. ఎన్నికల వ్యయంలో తప్పుడు లెక్కలు చూపించినందుకు దాదాపు 1500 మంది అభ్యర్థులను 3 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. సిఈసిగా ఉన్న టైంలో ఏకంగా ప్రధానితో తలపడ్డారు టిఎన్ శేషన్. ప్రధానిగా పివి నరసింహారావు ఉన్న సమయంలో మంత్రులుగా ఉన్న సీతారాం కేసరి, కల్పనాథ్ రాయ్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, వారిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఏకంగా ప్రధానికే సిఫార్సు చేశారు. దీనిపై దుమారం రేగింది. ఎన్నికల సంఘం తన పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారని, ఆయన్ను పార్లమెంటు ద్వారా అభిశంసించాలనే డిమాండ్ తలెత్తింది. ఆ తరువాతే ప్రభుత్వం టిఎన్ శేషన్ కి చెక్ చెప్పేందుకు మరో 2 కమిషనర్ల నియామకం జరిపింది. తరువాత సిఈసిగా టిఎన్ శేషన్ కొనసాగినా ఆయన అధికారాలు తగ్గాయి. ఇక శేషన్ బాధ్యతలు స్వీకరించాక ఎన్నికల సంఘం అధికారాలు ఎలా ఉంటాయో చూపించడం మొదలుపెట్టారు. ముందుగా నకిలీ ఓటర్లను అరికట్టే చర్య,
దొంగ ఓట్లను అరికట్టే చర్యను తీసుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని రూల్ 37 ప్రకారం ఎన్నికలను జరపడానికి లేదా నిర్వహించకుండా ఉండడానికి ఎన్నికల కమిషన్ కు హక్కు ఉంది. నకిలీ ఓటర్లను అరికట్టేందుకు సెషన్ ఫోటోతో కూడిన ఓటర్ ఐడిని తీసుకురావాలని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదన అమలుకు చాలా సమయం పడుతుందని అప్పటి ప్రభుత్వం తెలిపింది. అయితే ఫోటోతో కూడిన ఓటర్ ఐడి తీసుకురావడానికి ప్రభుత్వం ఆలస్యం చేస్తే రూల్ 37ను ఉపయోగిస్తామని శేషన్ తేల్చి చెప్పారు. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. దేశంలోని రాజకీయ నాయకులే కాదు, ప్రజలు కూడా శేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తిగా చర్చించుకునేవారు. ఈ వ్యవహారం న్యాయస్థాన పరిధిలోకి వెళ్లింది. న్యాయశాఖ జోక్యంతో ప్రతిష్టంభన తొలగింది. ప్రస్తుతం మన వద్ద ఉన్న ఓటర్ కార్డుల్లో ఫోటోలు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చినవే. తన పదవీ కాలంలో ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గుల్షేర్ అహ్మద్, బీహార్ సీఎం లాలూ ప్రసాద్, బెంగాల్ సీఎం జ్యోతి బసు నుండి ప్రధానమంత్రి పివి నరసింహారావు వరకు ఎవరిని విడిచిపెట్టలేదు. నేను అల్పాహారం కోసం రాజకీయ నాయకులను తింటాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజీవ్ గాంధీ హత్య తరువాత కూడా ఆయన అప్పటి ప్రభుత్వాన్ని అడగకుండానే లోక్సభ ఎన్నికలను వాయిదా వేశారు. ఇక అప్పట్లో బీహార్ అంటే లాలూ యుగమే నడిచేది. అలాంటి లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు దేశంలోని కాకలు తిరిగిన రాజకీయ నాయకులకు పార్టీలకు చెక్ ఇచ్చారు. 1995 బీహార్ ఎన్నికల సమయంలో శాంతి భద్రతల అంశంతో పాటు దొంగ ఓట్లను, బూత్ క్యాప్చరింగ్ ని అరికట్టేందుకు చర్యలు తీసుకునేందుకు వీలుండేగా దశల వారీగా మార్చాలని నిర్ణయించారు. అది దేశంలోనే సంచలనాత్మకమైన నిర్ణయం. అయితే దశల వారీగా పోలింగ్ నిర్వహించడంపై లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించారు. ఆ ఎన్నికల్లో బీహార్ చరిత్రలోనే అత్యధికం 67% పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గెలిచినా ఓట్ల శాతం తగ్గింది. అందుకు కారణం దొంగ ఓట్లను తొలగించడమే అని తేలింది. అందుకు కారణం కూడా ఉంది. 1990లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దొంగ ఓటర్లు ఉండగా 1995కి అది 11.5 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు తేల్చి తొలగించారు. వ్యూహం ప్రకారమే కొన్ని పార్టీలు నకిలీ ఓటర్ల సంఖ్యను పెంచాయని తెలిసిన శేషన్ గారు 3 సార్లు వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ వెరిఫికేషన్ ని వ్యతిరేకించిన వారికి కౌంటర్ కూడా ఇచ్చారు. అవసరమైతే 100 సార్లు వెరిఫై చేస్తానని చెప్పారు. బీహార్ చరిత్రలో అప్పటి వరకు అతి సుదీర్ఘమైన ఓటింగ్, అత్యధిక ఓటింగ్ అదే. శేషన్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించే కంటే ముందున్న అధికారి తన గదిలో దేవుళ్ల ఫోటోలు పెడితే శేషన్ రాగానే వాటిని తీసేశారు. అయితే శేషన్ కి దైవభక్తి కూడా ఎక్కువే. కానీ తన కార్యాలయంలో ఉండవద్దునని, ఇది భారతదేశ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయమని చెప్పారు. అప్పట్లో కేంద్ర ఎన్నికల కమిషనర్లు చాలా మంది కేంద్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రుల కోసం వారి కార్యాలయ వద్ద వేచి చూసేవారు. కానీ శేషన్ గారు వచ్చాక ఆ విధానానికి స్వస్తి చెప్పారు. ప్రత్యేక కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేశారు. అంతకుముందు ఎన్నికల సంఘ చిరునామాలో భారత ఎన్నికల సంఘం, భారత ప్రభుత్వం అని ఉండేది. దాన్ని తీసేసి భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం అని మార్చారు. ఎన్నికల నిర్వహణ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. అందుకు సంచల నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు భారత ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం అధికారులు ఉండేవారు. అయితే అప్పటికే పలు అంశాల్లో తలెత్తిన గందరగోళం నేపథ్యంలో శేషన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అధికారాలను గుర్తించే వరకు దేశంలో ఏ ఎన్నికలు జరగవని 1993 ఆగస్టు 2న టిఎన్ శేషన్ 17 పేజీల ఆర్డర్స్ జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ లేఖలో పేర్కొన్న అంశాలు కూడా సంచలనమే. ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దాన్ని ఎవరూ కాదనజాలరు. అయితే భారత ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యంగా మార్చుతోంది. తనకు తానుగా రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించలేని అసమర్థ స్థితిలో పడేసింది. ఈ పరిస్థితులు మారే వరకు ఏ ఎన్నికలు జరగవు అని శేషన్ అందులో తెలిపారు. దీంతో చాలా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశమంతా రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ రాజ్యసభ స్థానానికి జరిగే ఎన్నికలను వాయిదా వేయడంతో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు కోపం వచ్చి అల్సేషన్ డాగ్ అని, మాజీ ప్రధాని విపి సింగ్ అయితే డెమోక్రసీ లాకౌట్ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. భారత ఎన్నికల సంఘంలో కమిషనర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు మరో 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారని, వారిలో మెజారిటీ సభ్యుల నిర్ణయమే అమలవుతుందని పేర్కొంది. అలా నియమితులైన తొలి కమిషనర్లు జీవీజీ కృష్ణమూర్తి, ఎంఎస్ గిల్. ఆ అంశంపై న్యాయ పోరాటం చేసిన శేషన్ కు వ్యతిరేక తీర్పు వచ్చింది.
అయితే ఆ తరువాతి కాలంలో శేషన్ తీసుకొచ్చిన సంస్కరణలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని ఆ ఇద్దరు కమిషనర్లు చెప్పడం గమనార్హం. ఇక శేషన్ రాకంటే ముందు పనిచేసిన ఓ అధికారి భారత ప్రభుత్వానికి రాసిన లేఖను ప్రస్తావించవచ్చు. ఒక పుస్తకం, అటెండెన్స్ రిజిస్టర్తో పాటు మరికొన్ని పుస్తకాలు అవసరం. వాటిలో ఒక పుస్తకం ముఖ్యమైనది. అందుకుగాను 30 రూపాయలు మంజూరు చేయాలి అని సారాంశం. అంటే ఎన్నికల సంఘానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు కూడా సరిగా ఉండేది కాదని చెప్పేందుకు ఇదే ఉదాహరణగా భావించవచ్చు. కానీ శేషన్ గారు ఆ పదవిలోకి వచ్చాక కేటాయింపుల విషయంలో విభేదించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక నిధులు వచ్చేలా చేశారు. రాజీవ్ గాంధీ హత్య జరగడంతో లోక్సభ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు స్వతంత్రంగా వ్యవహరించే శేషన్ తీరు మొట్టమొదట అందరికీ అప్పుడే తెలిసింది. ఇక ఎన్నికల కమిషనర్ గా రాకంటే ముందే పలు ఘటనలు జరిగాయి. కేంద్ర సర్వీసుల్లో పర్యావరణ శాఖలో తన ముద్ర చూపించిన శేషన్ ప్రధాని రాజీవ్ గాంధీకి భద్రతా సెక్రటరీగా నియమితులయ్యారు. రాజీవ్ గాంధీ స్వయంగా శేషన్ కావాలని ఎంచుకున్నారు. భద్రతా సెక్రటరీగా శేషన్ చాలా పనులు చేశారు. ఆయనే స్వయంగా భద్రతా నిపుణుడుగా మారిపోయారు. పరీక్షలు చేయకుండా ప్రధానమంత్రి ఏ వస్తువు తినకూడదని చెప్పే ఆయన ఒకసారి రాజీవ్ గాంధీ నోట్లో పెట్టుకుంటున్న బిస్కెట్ కూడా లాగేశారు అని శేషన్ బయోగ్రఫీ రాసిన గోవిందన్ కుట్టి చెప్పారు. అంతేకాకుండా ఓసారి 15 ఆగస్టున ప్రధాని రాజీవ్ గాంధీ విజయ చౌక నుండి విండియా గేట్ వరకు పరుగుతీయాలని అనుకుని ట్రాన్స్సూట్ వేసుకున్నారు. దూరం నుండి భద్రతాధికారి శేషన్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ పలుమార్లు శేషన్ ని రమ్మని పిలిచినా శేషన్ నేను పరిగెత్తలేను అని చెప్పి ఊరుకున్నారు. అయితే అనూహ్యంగా ఓ సమాచారం రావడంతో రాజీవ్ గాంధీని చుట్టుముట్టిన భద్రతా సిబ్బంది తన కారులోకి బలవంతంగా ఎక్కించారు. ఆ సమయంలో తమకు ప్రధాని భద్రత విషయంలో అంతకంటే వేరే మార్గం లేదని చెప్పారు శేషన్. ఓసారి రాజీవ్ గాంధీ ఆకలితో ఉన్న సమయంలో ఓ బిస్కెట్ ని తినబోయారు. అప్పటికీ అది టేస్ట్ చేయలేదు. ఆయన నోట్లో పెట్టుకుంటున్న బిస్కెట్ ని లాగేశారు టిఎన్ శేషన్. ఇక మధురై కలెక్టర్ గా చేస్తున్న సమయంలో అప్పట్లో కశ్మీర్ విషయంలో నేషనల్ ఫ్రంట్ అధినేత అయిన ఫరూక్ అబ్దుల్లాను నెహ్రూ ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది. కొడైకెనాల్ లేక్ సమీపంలోని హోటల్ లాఫింగ్ వాటర్స్ లో ఉంచారు. ఆయనకు వచ్చిన లేఖలు ఆయన నుండి వెళ్లే లేఖలన్నీ చదివాకే ఇవ్వాలని ఆదేశం ఉంది. ఓ రోజు ఫరూక్ అబ్దుల్లా ఓ లేఖ రాసి పోస్ట్ చేసేందుకు రెడీ చేశారు. అది ఎవరికి రాశారో ఆ అడ్రస్ ను టిఎన్ శేషన్ చూశారు. దానిపై టు డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి భవన్ అని ఉంది. అదే సమయంలో శేషన్ తో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ ఈ లెటర్ కూడా చదివారా అన్నారట. దీంతో శేషన్ గారు నాకు వచ్చిన ఆదేశాల ప్రకారం చదవాల్సిందే, మీకు అభ్యంతరమైతే మీ ముందే నేను చదువుతాను అన్నారట. దీంతో ఫరూక్ అబ్దుల్లా నేను నిరాహార దీక్ష చేస్తానని బెదిరించడంతో శేషన్ మాట్లాడుతూ, సర్, ఇది నా విధి, మీ అవసరాలని చూసుకోవడం నా బాధ్యత. ఇప్పుడు మీరు నిరాహార దీక్ష చేస్తే మీకు ఎవరు నీళ్ల గ్లాస్ కూడా తీసుకురాకుండా నేనే చూసుకోవాలి అన్నారట. దీంతో ఫరూక్ అబ్దుల్లా సైలెంట్ అయిపోయారు. గతంలో శేషన్ గారు చెన్నై ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ఉండేవారు. ఆ సమయంలో బస్ డ్రైవర్లు ఆ రాష్ట్ర ఆర్టీసీ స్టాఫ్ తో ఓపెన్ మీటింగ్ పెట్టారు. కొందరు డ్రైవర్లు మాట్లాడుతూ, మీకు డ్రైవింగ్ ఇంజిన్ గురించి తెలీదు కదా, మీరు డ్రైవర్ల సమస్యలను ఎలా అర్థం చేసుకుంటారు అనడంతో దాన్ని సవాలుగా తీసుకుని డ్రైవింగ్ అండ్ మెయింటెనెన్స్ నేర్చుకున్నారు. ఇంజిన్ ను డిస్మాంటిల్ చేసి అసెంబుల్ చేయడం కూడా నేర్చుకున్నారు. ఒకసారి ప్రయాణికులతో ఉన్న బస్సును స్వయంగా 80 కిలోమీటర్లు నడిపారు కూడా. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు తమ ఇంటికి వస్తే వారికి పెన్నులు గిఫ్ట్ గా ఇచ్చేవారు, వారితో ముచ్చటించేవారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన శేషన్ నాటి రాష్ట్రపతి కెఆర్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. 1999లో గాంధీనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నేత ఎల్కే అద్వానీ చేతిలో ఓడిపోయారు. 2012లో మద్రాస్ హైకోర్టు ఆయన్ను పచ్చియప్ప ట్రస్టుకు మధ్యంతర నిర్వాహకుడిగా నియమించింది. ఇక పదవి విరమణ తరువాత వృద్ధాశ్రమంలో ఉంటున్న శేషన్ తనతో పాటే వృద్ధాశ్రమంలో ఉంటున్న మరికొందరు అనాథ వృద్ధులకు ఆర్థికంగా చేయూతనందించారు. శేషన్ కు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. పుట్టపర్తి సత్యసాయి బాబాను ఆయన ఎక్కువగా ఆరాధించేవారు. ఎన్నికల సంస్కరణల విషయంలో ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో ఆయనకు రామన్ మెగసెసే అవార్డు దక్కింది. శేషన్ జయలక్ష్మి దంపతులకు పిల్లల్లేరు. జయలక్ష్మి 2015 మార్చిలో కన్నుమూశారు. టిఎన్ శేషన్ 2019 నవంబర్ 10న కార్డియాక్ అరెస్టుతో చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిఎన్ శేషన్ వారు వచ్చినా ఎంత మేరకు చేయగలుగుతారు, రాజకీయ పార్టీలకు ప్రస్తుతం ఎంత మేరకు విచక్షణ ఉంది,
ఎంత మేరకు నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే విషయాలు పక్కన పెడితే భారతదేశ చరిత్రలో ఎన్నికల సంఘానికి పునరుజ్జీవనం పోసిన వ్యక్తి టిఎన్ శేషన్ గారు అని చెప్పవచ్చు. ఆయన చేపట్టిన సంస్కరణలే ఇప్పటికీ ఓటర్లకు తిరుగులేని ఆయుధంగా మారాయని చెప్పవచ్చు.